మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా విషయంలో చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలను తీసుకోవడమే కాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 28వ తేదీ అనంతపురంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్లాన్ చేశారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తప్పకుండా హీరోయిన్స్ ఉంటారు అయితే మొదటిసారి హీరోయిన్ లేకుండా చిరంజీవి సినిమాలలో నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో నయనతార నటించినప్పటికీ మెగాస్టార్ కి హీరోయిన్ గా కాకుండా చెల్లెలు పాత్రలో నటిస్తున్నారు అయితే గతంలో వీరిద్దరూ కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు ఈ క్రమంలోనే ఈ సినిమాలో చెల్లెలుగా నటించడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కథ మొత్తం విన్న తర్వాత ఈ పాత్రకు నయనతార అయితేనే కరెక్ట్ గా సరిపోతుందని అందరం భావించాం అందుకే తనని చెల్లెలి పాత్రలో నటించడానికి తీసుకున్నామని ఈ విషయం చెప్పగానే నయనతార కూడా ఓకే చెప్పిందని చిరంజీవికి వెల్లడించారు ఇక ఈ సినిమా కథ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి ఒక ప్రాధాన్యత ఉన్న కథలో నటిస్తున్న సమయంలో అసలు ఆమెనా ఇది వరకు సినిమాలో హీరోయిన్ గా నటించిందనే ఆలోచన కూడా రాలేదని చిరంజీవి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.